అన్న నమస్కారం. ఏం పేరు అన్న? విష్ణువర్ధన్ రావు. విష్ణువర్ధన్ రావు. ఇది తెలకపల్లి. కమారెడ్డిపల్లి. తెలకపల్లి అంటే ఈ మండలమే కదా? ఈ మండలే. ఈ మండలే అన్న. మరి మీ ఇది నాగర్ కర్నూలు నియోజకవర్గం కదా, మరి ఈ నియోజకవర్గంలో ఈసారి ఫైట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఓవరాల్గా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది, మీ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది? ఎలక్షన్స్ వచ్చేసాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రచార చెప్పుకుంటారు. సో మీరు ఎలా అనుకుంటారు, మీ ఒక ఓటర్గా మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం మాకు మర్రి జనార్దన్ రెడ్డి. మీ అభిప్రాయం మర్రి జనార్దన్ రెడ్డి? ఎందుకు మీ మర్రి జనార్దన్ రెడ్డి అంటున్నారు? అంత డెవలప్మెంట్ ఏం జరిగింది? చేసిండు, అన్ని డెవలప్మెంటే చేసిండు. ఏం చేశారు? ప్రతి ఒక్కటి చేసిండు. రోడ్లు కానీ, మొత్తం పెళ్లిళ్ళు కానీ, ప్రతి ఒక్కటి మంచి. ఆయన సొంత నిధులతో కూడా చేసిండు. సొంత నిధులతో గవర్నమెంట్తో సంబంధం లేదు? గవర్నమెంట్ సంబంధం లేకుండా కూడా చేసిండు. ఓకే ఓకే. సో ఈసారి మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందా? 100% గెలుస్తా. 100% కాంగ్రెస్ ఏం పోటీ ఉండదా? ఏమి ఉండదు. అస్సలు ఉంటది, పోటీ లేకుండా ఉంటుంది కా. రెండు ఎద్దులు ఉన్నప్పుడే ఒకటి అది ఇది గుంస్తుంటే ఉంటుంటది, ఏదో ఒకటి గెంతుంటది. ఓకే. మరి జనాలు ఆరు గ్యారంటీలు అంటున్నారు, మరి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం? ఏం పడదు, ఏం పడదు, ఏం పడదు. ఓకే. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కావచ్చు, దళిత బంధు విషయంలో కొన్ని విషయాలు అన్నాడు, కొన్ని విషయాలు చేయకపోవచ్చు. కొన్ని అన్ని చేసినప్పుడు అన్ని చేయం కదా మనం, కొన్ని ఉండయి, కొన్ని కూడా అవి కూడా పెట్టిన అప్పుడే కోడ్ పడ్డది. మళ్ళీ కోడ్ వచ్చినాక మళ్ళీ 10 ఏళ్ళు అయిందన్న. అలా కరోనా వచ్చింది, కరోనా ఎఫెక్ట్ చాలా పడ్డది, 3 ఏళ్ళు పడ్డది కరోనా ఎఫెక్ట్. ఇవన్నీ అయినాయి, ఇప్పుడు మళ్ళీ వచ్చినాక మళ్ళీ అన్ని చేస్తాం. చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. అక్కడ కేసీఆర్ వస్తాడు, నాకు నమ్మకం ఉంది, 100% నమ్మకం ఉంది. ఓకే. సో ఏంటి, ఏం జరిగింది అభివృద్ధి, ఏం జరగాల్సింది ఉంది? ఇంకా అన్ని జరిగినాయి, ఇప్పుడు జరిగేటివి అన్ని జరిగినాయి. కొన్ని రైతులకు అన్ని జరిగినాయి, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, అన్ని వస్తున్నాయి ఇప్పుడు. కాకపోతే ఒక రేషన్ కార్డు లేవు, రేషన్ కార్డు కూడా వచ్చినాక పెడతాడు. పెన్షన్లు అందరికి వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. కొన్ని ఉన్నాయి పెన్షన్లు కూడా, అవి కూడా చేస్తాం. కానీ మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ వ్యూ బాగా ఎక్కువ ఉందని అంటున్నారు, ఏమీ ఎఫెక్ట్? జనాలు చెప్పుకుంటారు వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పుకుంటున్నా, అవతల వాళ్ళు చెప్పుకుంటుంటారు. జనం ఉండి జనం చేసుకుంటారు, జనం చూపిస్తారు వాడ, ఎవరిని చేయాలని ఎవరిని చేయాలని జనం చూపిస్తారు ఆడ. మనం కాదు చూపించదు, ఎక్కడ పోయే ఎంత అభివృద్ధి ఉంటే అక్కడ ఉంటుంది. ఇక్కడైతే మేమైతే మరి ఒక మాటలు చెప్పన్న, కేసీఆర్ గారు కానీ మర్రి జనార్దన్ రెడ్డి గారు కానీ ఈ తెలంగాణ వచ్చినాక బాగా అభివృద్ధి చేశారు? అభివృద్ధి నమ్ముతుండ్రే, నమ్మి నువ్వు చూడు, కొంతమంది అడిగి చూడు, అభివృద్ధి అయిందా కాలేదా అని చెప్తారు. నేనైతే నమ్ముతున్నా, నేనైతే పక్క మరి 30,000 నుంచి 35,000 మధ్యలో గెలుస్తాను. ఓకే. ఉంది కాబట్టి.